శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మొన్న మధ్య వేలూరు గోల్డెన్ టెంపుల్కి వెళ్ళా. వెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనం అవన్నీ చేసుకుని బయటకు వచ్చాక ఆ పక్కనే ఒక హాస్పిటల్, ఒక స్కూలు అవన్నీ ఉన్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాము అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళా. మొట్టమొదట వెళ్ళేసరికి అక్కడ ఒక నిలువెత్తు ధన్వంతరి విగ్రహం ఉంది. హాస్పిటల్లోకి మనం వెళుతూ ఉంటేనే దాదాపు ఒక 25 అడుగులు ఎత్తున్న అద్భుతమైన విగ్రహం. అక్కడ ఒక యాగశాలలో ధన్వంతరి హోమం చేస్తున్నారు. ఉంటే హాస్పిటల్లో సామాన్యంగా హోమం చేయడం విచిత్రం కదా, అక్కడ చూస్తే ప్రతిరోజు చేస్తాము అని రాసిపెట్టుంది. నా అంతా అయ్యాక ఋత్వికుల్ని అడిగా, ఏమిటి అసలు ఎందుకు చేస్తున్నారు అని. అంటే సామాన్యంగా ఈ చుట్టుపక్కల హాస్పిటల్లో స్వస్థత కోసం అని చెప్పి కొవ్వొత్తులు వెలిగించే సాంప్రదాయం ఉందండి, కానీ శక్తమ్మ చెప్పారు ధన్వంతరి హోమం చేయండి, రోగార్తులు ఎవరైనా వచ్చి అందులో ఉచితంగా కూర్చోవచ్చు, ధన్వంతరి దయవల్ల వాళ్ళకి స్వస్థత చేకూరుతుందని అప్పటి నుంచి చేయడం మొదలుపెట్టాము. దాని తర్వాత చాలామందికి ఆ హోమం యొక్క శక్తి వల్ల ఖచ్చితంగా స్వస్థత చేకూరింది అని చెప్పారు. చెప్తే నాకు సంతోషం వేసింది, చాలా విచిత్రమైన ప్రక్రియ కదా. ఆ తర్వాత అక్కడే ఒక స్కూల్ ఉంది, నారాయణి స్కూల్ అని. అక్కడ సిబిఎస్ఈ స్టేట్ సిలబస్ అవన్నీ చెప్తున్న స్కూల్ అన్నమాట. అక్కడ విచిత్రం ఏమిటంటే సంస్కృతం, అలాగనే పర్సనాలిటీ డెవలప్మెంట్ త్రూ పురాణాస్, మోరల్ స్టోరీస్ అంటాం కదా, అవి రెండు మ్యాండేటరీ సబ్జెక్ట్స్. దాంతో నాకు ఆశ్చర్యం వేసింది, సంస్కృతం మ్యాండేటరీ చేసిన స్కూల్స్ చాలా తక్కువ ఉంటాయి కదా. అక్కడ ఒక 10వ తరగతి కుర్రాడు కనిపించాడు. నాయన, ఈ సంస్కృతం ఒక ఎడిషనల్ సబ్జెక్ట్ కింద ఇలా చదివితే మరి బర్డెన్ కదా, దానివల్ల మీకు ర్యాంకులు పడిపోవా అని అడిగా. ఊరికే ఏం చెప్తాడు చూద్దాం అసలు అని. ఆ కుర్రాడు ఒక నిమిషం ఆలోచించి, శక్తి అమ్మ ఒక ఉపన్యాసంలో చెప్పారండి, ర్యాంకులు పడిపోయినా పర్లేదు, వ్యక్తిత్వం మాత్రం పడిపోకూడదు, మీరు చదువుతుంది సంస్కృతం కాదు మన సంస్కృతి అని. దాంతో నాకు చాలా సంతోషం వేసింది అసలు ఆ సమాధానం చూసి. తర్వాత సాయంత్రం చూస్తే అక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్ జరుగుతుంది. ప్రతిరోజు 365 రోజులు కుంభవృష్టి కురిసేసినా సరే ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసి జాతీయ గీతం పాడతారట ఆలయంలో. అలాగా ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసే ఆలయాలు నాకు తెలిసి సామాన్యంగా ఎక్కడా ఉండవు. ఇవన్నీ చూశాక ఇదంతా సృష్టి అయితే కనుక ఈ వెనకాల సృష్టికర్త ఎవరు, ఎవరిని అడిగినా శక్తి అమ్మ అని చెప్తున్నారు. అంతా అసలు ఎవరు చూద్దాము అని అనిపించి ఎవరినో అడిగితే, అక్కడ రాత్రి శాంతి మండపంలో ప్రతిరోజు 7 గంటలకి లక్ష్మీదేవిని పూజ చేస్తారండి శక్తి అమ్మ వచ్చి. ఒక 3 గంటల పాటు జరుగుతుంది పూజ, హారతి అవన్నీను. అవి ఎవరైనా పాల్గొనవచ్చు, కావాలంటే మీరు వెళ్ళి పాల్గొనండి, తర్వాత అమ్మ తీర్థం ఇస్తారు తీసుకోండి అని చెప్పారు. అప్పుడు అక్కడికి వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతోంది గమనిద్దాము అని గమనిస్తే చాలా అద్భుతమైన పూజ జరిగింది మనకి. ఈ కాంచీపురంలోనూ అక్కడ ఎలా జరుగుతుందో అమ్మవారికి అర్చన అలా జరిగింది. అయిపోయాక అమ్మ ఒక్కొక్కళ్ళని పిలిచి తీర్థం ఇస్తుంది. అక్కడ వచ్చిన వాళ్ళల్లో ఫారినర్స్ ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, ఇంకా రకరకాల వాళ్ళు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇస్తుంటే అందరికీ తీర్థం ఇస్తున్నారు, కొంతమంది పీఠాధిపతులు ఇస్తారు కదా అలాగా. ఈ లోపల ఏమైంది, ఒక తల్లి ఒక ఆవిడ ఒక చిన్న పిల్లవాడిని తీసుకుని వచ్చింది. ఆవిడ పాపం కూలి పని చేసుకుంటుంట, ఆ పిల్లవాడికి క్యాన్సర్ వచ్చింట. వస్తే శక్తి అమ్మ తీర్థం ఇచ్చి, ఏమిటి పిల్లవాడికి ఇలా ఉంది అని అడిగితే చెప్పింది అమ్మ, క్యాన్సర్ వచ్చింది ఇలాగా అని. వెంటనే అమ్మ అప్పటిదాకా అందరికీ తీర్థం ఇస్తున్న శక్తి అమ్మ ఆ పిల్లవాడిని తీసుకుని చేతిలోకి బొట్టు పెట్టి ఆ పిల్లవాడికి పక్కన కూర్చోబెట్టి ఒక ఇన్ని బిస్కెట్లు ఇచ్చి చెక్ బుక్ తీసుకొచ్చి వెంటనే వాళ్ళ అమ్మకి ఒక చెక్ రాసిచ్చి, పిల్లవాడి వైద్యానికి ఉపయోగించండి, ఇది అమ్మవారి దయ వల్ల మీకు తగ్గుతుంది అని చెప్పి ఆశీర్వదించి పంపించేశారు. ఆ కుర్రవాడు నవ్వాడండి, అసలు అవి తీసుకుని చాలా స్వచ్ఛంగా అమ్మవారు చిరునవ్వు నవ్వితే ఎలా ఉంటుందో అలా నవ్వాడు. అది చూసి నాకు ఒక రకమైన ఆనందమో ఉద్విగ్నత కానీ కలిగింది అనమాట. ఏమిటంటే ప్రతి పీఠాధిపతి ఇలాగ జనాలతో మమైకం అయిపోయేలా బయటకు వచ్చారనుకోండి, కనీసం రాష్ట్రానికి 2-3 అలాంటి వాళ్ళు ఉన్నా, ఇంకా పేదవాళ్ళని మత మార్పిళ్ళు అనే పేరుతో ఎవరు సనాతన ధర్మం నుంచి దూరం చేయలేరు, అంతే కదా. అది చూశాక నాకు అప్పుడు అసలు శక్తి అమ్మ ఎవరు, ఏమిటి అని రీసెర్చ్ చేయడం మొదలుపెట్టా. అప్పుడు నాకు తెలిసిన విషయాలన్నీ ఈరోజు వీడియోలో షేర్ చేసుకుంటా. ఈ శక్తి అమ్మ అంటే మామూలుగా అయితే పుంరూపంలో ఉన్న మహనీయులు, కానీ జనం అందరూ అమ్మ ప్రేమ చూపిస్తున్నారు, అమ్మవారి ప్రేమ చూపిస్తున్నారు అని చెప్పి శక్తి అమ్మ అని పిలవడం మొదలు పెడతారు. అందుకని వీడియోలో కూడా నేను అమ్మ అని చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, అమ్మ అంటే పునరూపంలో ఉన్న మహనీయులే, కానీ పిలవడం మాత్రం అందరం అమ్మ అని పిలుస్తారు. అసలు ఈ మహనీయుడి చరిత్ర ఒక పుట్ట దగ్గర ప్రారంభమైంది కొన్ని 100 సంవత్సరాల క్రితం. వేలూరులో ఊరు చివ్వర
తిరుమలై కోడి అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ కైలాసగిరి అని ఒక కొండ ఉంది. ఆ కొండ ఏమిటి అంటే మన అరుణాచలం కొండ ఉంది చూసారా, అక్కడి నుంచి అలా వ్యాపిస్తూ ఇక్కడ దాకా వచ్చిన కొండ అనమాట. అరుణగిరే అలాగ స్ప్రెడ్ అయ్యి దాదాపు 70-80 కిలోమీటర్ల దూరం వరకు ఉండి ఇక్కడికి వచ్చిన కొండని కైలాసగిరి అని పిలుస్తారు. ఆ కొండకి దగ్గరలో ఒక పొట్టు ఉంది. ఆ పొట్ట కింద సిద్ధులు కొంతమంది తపస్సు చేసేవారు. చాలా శక్తివంతమైన పొట్టది. మనకి తమిళనాడులో సిద్ధ సాంప్రదాయం విపరీతంగా ఉంది కదా. చేస్తే అప్పటికి అంటే ఇది కొన్ని 100 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన, ఈ పాషండ మతాల విజృంభణ. అప్పటికి మహమ్మదీయులు మన రాజ్యాన్ని పరిపాలించేవారు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. దాంతో ఒక మహనీయుడు అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నప్పుడు, అమ్మ ఇంత పవిత్రమైన ప్రదేశం ఇది, భవిష్యత్తులో పాషండ మతాలు ఇలా విజృంభించి అందరినీ అటువైపుకి లాగేస్తే మరి పరిస్థితి ఏమిటమ్మా అని అడిగితే అమ్మవారు, ఆ భయం ఏమీ లేదు, ఆ అవసరం వచ్చినప్పుడు మళ్ళీ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఎవరో ఒక మహనీయ విభూతి వచ్చి తీరుతుంది అని ఆశీర్వదించారు. ఈ సంఘటన ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల క్రితం జరిగింది, కానీ ఆ పుట్ట మాత్రం ఇప్పటికీ ఉంది. ఎక్కడుందండి అంటే, మనం సామాన్యంగా వేలూరు వెళ్తే కనుక ఈ స్వర్ణ ఆలయం చూసేసి ఇంటికి వెళ్ళిపోతాం. అసలు వేలూరులో చూడాల్సిందంతా ఈ స్వర్ణ ఆలయానికి ఎదురుగా రోడ్డు కటుపక్క ఉంది. అక్కడ ఒక అద్భుతమైన అమ్మవారి పీఠం ఉంది. మామూలుగా ఈ స్వర్ణాలయము ఏదో బంగారము, వెండి, సెక్యూరిటీ, ఆ వైభవం అలా ఉంటుంది కదా, అవతల పక్క ఉన్నది అలా కాదు. సామాన్యమైన పీఠం, అసామాన్యమైన భగవత్ శక్తి. అక్కడికి వెళ్ళి చూస్తే అసలు ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. అక్కడ ఒక చోటు ఉంది పుట్ట. ఇప్పటికీ మీరు వెళ్ళి అసలు ఆ పుట్ట దగ్గర కూర్చుంటే ఒక రకమైన వైబ్రేషన్ కలుగుతుంది. అలాగే చాలామంది అక్కడ చాలా వృద్ధుడైన ఒక సిద్ధుణ్ణి కొన్నిసార్లు చూస్తూ ఉంటాము. ఆయన అక్కడికి ఎలా వెళ్ళిపోతాడో, ఎలాగ అదృశ్యం అయిపోతాడో తెలియదు మాకు అని ఇప్పటికీ చెప్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఒక విచిత్రమైన పుట్ట ఒకటి ఉంది అక్కడ. సరే, ఆ పుట్ట సంగతి పక్కన పెడితే కనుక, ఈ మహనీయులు 3 జనవరి 1976లో పుట్టారు. ఈ శక్తి అమ్మ పుట్టగానే అమ్మకి ఒక నామము, శంఖము, చక్రము లాంటి గుర్తులు కనిపించాయి. కనిపించేసరికి తల్లిదండ్రులకి, ఏమిటి నామం ఏమిటి అసలు, పొరపాటున ఈ ప్రసవం అప్పుడు ఏదైనా అంటుకుందేమో అని చెప్పి దానికి అంతా కడిగేసి తుడిచినా సరే నామం నామంలో ప్రస్ఫుటంగా కనిపించింది, కానీ అది పోలేదు. అంతా ఇదేమిటో విచిత్రంగా ఉంది అని ఊరుకున్నారు. తర్వాత కొంచెం పెద్ద వయసు, 5-6 ఏళ్ల వయసు వస్తుంది చూడండి, అప్పుడు ఆడుకోవడానికి పంపిస్తే పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే ఎక్కడైనా అమ్మవారి విగ్రహం కానీ భగవంతుడి విగ్రహం కానీ ఉంటే అక్కడ కూర్చుని ఇంకలా ధ్యానం చేసుకునేవారు, కూర్చునిపోయారు అంతే అలాగా. నా అంతా తల్లిదండ్రులకి అర్థమయ్యేది కదా, ఇదేమిటి అందరి పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఇలాగా. మనకి ప్రహ్లాద్ చరిత్రలో జడతలేకయు నుండే జడుని భంగి అంటారు చూడండి పోతన గారు, అలాగనమాట. చివరికి స్కూల్కి వచ్చాక స్కూల్కి క్లాసులకు పంపిస్తే తర్వాత వెళ్ళి చూస్తే స్కూల్లో ఉండేవారు కాదు. ఎక్కడికి వెళ్ళారా అని చూస్తే ఆ పక్కనే ఏదో పాడుపడిపోయిన ఆలయం ఏదో ఉందనుకోండి, అక్కడ కూర్చుని అలా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు అంతే. లేకపోతే ఎక్కడైనా భజన జరుగుతుంటే వెళ్ళిపోయారు భజనతో. తల్లిదండ్రులకే అర్థం కాలే, ఏమిటివన్నీను, కొంపదీసిది ఏమన్నా ఉపద్రవానికి దారితీస్తుందా, ఇలా తయారవుతున్నాడు పిల్లవాడు ఏమిటి అని. నిజంగానే వాళ్ళు అనుకుంటున్న ఉపద్రవము సనాతన ధర్మానికి వరం అయిన సంఘటన అమ్మకి 16 ఏళ్ళు ఉన్నప్పుడు జరిగింది. ఒకరోజు ఏమైంది, అమ్మ స్కూల్ బస్సులో ఇంటికి వస్తున్నారు. వస్తూ కిటికీ దగ్గర కూర్చుని ఇలా ఆకాశం కేసి చూసేసరికి విచిత్రంగా మొత్తం ఆకాశమండలం మొత్తం వ్యాపించి ఉన్న లక్ష్మీదేవి సాక్షాత్కారం కలిగింది. ఎలాగంటే శంఖచక్ర పద్మాలతో, అభయహస్తంతో, తెల్లటి బట్టలు వేసుకున్న లక్ష్మీదేవి ఆకాశమండలం అంతా వ్యాపించి కనిపించింది. కనిపించేసరికి ఆశ్చర్యంతో లక్ష్మీదేవిని చూస్తూ ఉండగా విచిత్రంగా ఆకారం అంతా ఇలా ముద్ద తీసుకుని వచ్చి అక్కడ కూర్చున్నట్టుగా అనిపించింది. అంటే విశ్వవ్యాప్తమైన అమ్మవారి చైతన్య శక్తి ఏదైతే ఉందో అదొక రూపం తీసుకుని ఆకాశమండలంలో కనిపించింది. తనలో ఉన్న శక్తి కూడా అదే అని అనుభవం అయింది. అదే ఆత్మసాక్షాత్కారం అంటే. అలాంటిది కలిగిందంటే ఇలాంటి కారణ జన్మలు ఆ క్షణం నుంచి ఆ విశ్వవ్యాప్తమైన చైతన్య శక్తి ఏదైతే ఉందో అందులో మమైకం అయిపోతారు అంతే. ఇంకా వాళ్ళకి నేను వేరు, ఆ చైతన్యం వేరు అనే స్పృహ ఉండదు. పరమహంసని, రామకృష్ణ పరమహంసని ఎవరో మీరు దేవుడా అని అడిగేస్తాడు. అడిగితే పరమహంస అన్నట్ట, నేను దేవుణ్ణే, నువ్వు దేవుడివే, ఆ విషయం నాకు అనుభవం అయింది, నీకు ఇంకా అనుభవం అవ్వలేదంటే ఎప్పుడప్పుడు అవుతుంది అని చెప్పేట. అలాగా ఆ లోపలున్న నేను అనేది ఏదైతే అనుభవం అయిందో అప్పుడు ఇంకా ఒక విచిత్రమైన స్థితి అనమాట.
అది ఎలా అనుభవం అవుతుంది అంటే ఓ విచిత్రమైన సంఘటనల ద్వారా అవుతుంది కారణ జన్ములకి. చూడండి, స్కూల్ బస్సులోంచి ఇంటికి వస్తుంటే జరిగింది. మనకి ఈ ద్రాక్షారామం పక్కన ఆదివారపేట అని ఒక ఊరుంది. అక్కడ శివబాలయోగి అని ఒక మహనీయులు ఉండేవారు. ఆయన 14 ఏళ్ల వయస్సులో ఒక తాటిపండు ఇలా ఒలుస్తూ ఉండగా ఆయనకి భగవత్ సాక్షాత్కారం కలిగింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు అలా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆయనకి గోళ్ళు పెరిగిపోయి, జడలు పెరిగిపోయి, వేళ్ళు ఇలా వంకళ్ళు పోయి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. అందులోంచి బయటకు వచ్చాక ధ్యానం అనే ప్రక్రియని సామాన్యుడికి కూడా అందుబాటులోకి తెచ్చారు. ఆయన వేల మంది ఆయన దగ్గర ధ్యానం నేర్చుకున్నారు. ఇప్పటికి కూడా మీరు బెంగళూరులో జేపీ నగర్ ఉంది కదా, అక్కడ రాగిగుడ్డ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. దాని వెనకాల ఒక పెద్ద శివలింగం ఉన్న ఆశ్రమం ఉంటుంది, ఆ శివబాలయోగ ఆశ్రమం. అక్కడికి వెళ్తే ఉచితంగా ధ్యానం కొన్ని వందల మందికి నేర్పిస్తూ ఉంటారు, ఏ ధనాపేక్ష లేకుండా. అలాగా ఏ మహనీయుడికి అది ఎలాగ అనుభవం అవుతుందో చైతన్య శక్తి అని మనకి చెప్పలేము. ఈ పరమాచార్యకి చూడండి, పిల్లి మూతి జగ్గులో ఇరుక్కుపోతే ఆ సంఘటన చూసి సంసారం గురించి విరక్తి కలిగి వెంటనే భగవంతుడి వైపుకి తిరిగిపోయింది మనస్సు. రమణ మహర్షికి అరుణాచలం అనే పదం చూస్తే వెంటనే ఆ విశ్వవ్యాప్తమైన చైతన్య శక్తికి కనెక్ట్ అయిపోయారు. అలాగా మహాత్ముల జీవితాల్లో, కారణజన్ముల జీవితాల్లో ఏదో ఒక సంఘటన జరిగి అలా అవుతుంది. కానీ మనలాంటి వాళ్ళకి అది కొంచెం 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 వస్తూ ఉంటే చినుకుల్లాగా, అలాంటి కారణజన్ములకి ఒక్కసారి ఉప్పెన వచ్చినట్టు వస్తుంది, అంతే వచ్చి వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ క్షణమై ఆ నేను అనేది ఏదో అనుభవం అయింది. అయ్యాక ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చి తనని తను నేను అని సంబోధించుకోవడం మానేసి అమ్మ అని సంబోధించుకోవడం మొదలుపెట్టారు. అంటే అమ్మ వచ్చింది, అమ్మ చేసింది అనేవారు. అంటే ఆ లోపల ఉన్న నేను నేను కాదు. మనందరం నేను అంటే, ఇప్పుడు నేనంటే నండూరు శ్రీనివాస్ అనుకుంటాం. వాళ్ళకి మాత్రం నేను అంటే లోపల ఉన్న చైతన్య శక్తి ఏమిటో అర్థమైందనమాట. అయ్యి అలా సంబోధించుకోవడం మొదలుపెట్టారు. ఇప్పటికి కూడా మీరు శక్తి అమ్మని చూస్తే, ఇప్పుడేదో ఈ ఆలయం నేను కట్టించాను, ఈ స్కూల్ నేను కట్టించాను అనరు. ఈ స్కూల్ అమ్మ కట్టించింది, ఈ ఆలయం అమ్మ కట్టించింది అంటారు. అంటే తన్ని తను కూడా ఫస్ట్ పర్సన్లో అడ్రస్ చేసుకోరు, థర్డ్ పర్సన్లోనే అడ్రస్ చేసుకుంటారు. చాలా అది ఆత్మానుభవం కలిగితే వచ్చే విచిత్రమైన అనుభూతి అది. అయితే 8 మే 1992న తల్లిదండ్రులతో, నేను వచ్చిన పని వేరే ఉంది, నేను ఈ జాతికి చేయాల్సిన సేవ ఉంది, ఒక వివాహం వద్దు, ఏది వద్దు అని చెప్పి ఇంట్లోంచి బయటకు వచ్చేసారు. ఎక్కడికి వెళ్ళారు అంటే ఆ పొట్ట దగ్గరికి వెళ్ళారు. అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ కథ ఎక్కడికి ప్రారంభమైందో మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చింది. అప్పటి నుంచి అమ్మవారి శక్తి ప్రస్ఫుటంగా కనిపించడం మొదలుపెట్టింది. నన్ను నా పేరు పెట్టి పిలవకండి, అమ్మ అని పిలవండి అని చెప్పారు. చెప్పేసరికి గ్రామస్తులకి అనుమానం వచ్చి, నేను అమ్మ అని ఎందుకు పిలవాలి మేము అంటే, వాళ్ళ మొహం చూసి వాళ్ళ భూత భవిష్యత్ వర్తమానాలన్నీ చెప్పేసేవారు. దాంతో కొంతమందికి చాలా నమ్మకం కుదిరి నమస్కారం చేసుకుని కూర్చునేవారు. కొంతమందికి మాత్రం సందేహం ఉండేది, ఏమిటిది అని. ఈ విమర్శించేవాళ్ళు నమ్మేవాళ్ళ మధ్యలో అన్నిటికన్నా నలిగిపోయింది ఆ తల్లిదండ్రులు. ఒక్కసారి వాళ్ళ పరిస్థితి ఆలోచించండి, ఎంత చిత్రమైన పరిస్థితి. 16 ఏళ్ల పాటు పెంచిన కొడుకు సడన్గా, నాకు ఈ ఇంటితో ఇంకేమి నిమిత్తం లేదు, నేను ప్రపంచానికి ఏదో పని చేయాలి, నేను బయటకు వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఎక్కడికో వెళ్ళి కూర్చుని అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటే తల్లిదండ్రుల మనస్సు తరుక్కుపోదండి, బాధ వచ్చేస్తుంది కదా. అలాంటి బాధ తట్టుకోవడం ఎంత కష్టం. ఒక రకంగా చెప్పాలంటే ఆ తల్లిదండ్రుల్ని చిన్నప్పటి నుంచి భగవంతుడు దానికి అనుగుణంగా ప్రిపేర్ చేసేయడము. లేకపోతే పుట్టినగానే నామాలు ఏమిటి, చిన్నప్పుడు వెళ్ళి ఆ ధ్యానం చేసుకోవడం ఏమిటి, స్కూల్ మానేసేసి గుళ్ళల్లో కూర్చోవడం ఏమిటి, అంటే భవిష్యత్తులో ఏదో ఇలాంటి సంఘటన జరగబోతోంది అని వాళ్ళని ప్రిపేర్ చేసాడేమో భగవంతుడు. దాంతో తల్లి వచ్చి, నాయన నువ్వు ఇలా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే ఎలాగా, పెద్ద అయ్యాక చక్కగా వివాహం చేసుకోవాలి, నీ పిల్లల్ని చూడాలి మేము, నువ్వు ఏ ప్రభుత్వ ఉద్యోగమో చెయ్యాలి, అలాగ నువ్వు ఇంటితో ఉండాలి, కానీ ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఎలాగ నాయన అని అడిగితే చిరునవ్వు నవ్వి, అమ్మా ఇక్కడ చదువుకుందామన్నా చదువు అందని వాళ్ళు, ఆరోగ్యం బాగోలేకపోతే వైద్యం అందని వాళ్ళు, తిండి లేని వాళ్ళు, రోగాలతో బాధపడేవాళ్ళు, ఇలాంటి పిల్లలు బోల్డ్ ఎంతమంది ఉన్నారు అమ్మకి, అందుకని వాళ్లే అమ్మకి పిల్లలు, వాళ్లలో చూసుకో పిల్లల్ని. అలాగనే ప్రభుత్వ ఉద్యోగాలు ఏమిటి, అమ్మ దగ్గరికి కొన్ని సంవత్సరాలు ఆగితే ప్రభుత్వాలే దిగొస్తాయి. అప్పుడు తల్లి, ఎక్కడి నుంచి వస్తే ప్రభుత్వాలు పుట్ట దగ్గరికి వస్తాయా అని అడిగితే, ఇది ఒత్తి పుట్ట కాదు, దీన్ని మూలస్థానం అంటారు, భవిష్యత్తులో ప్రేమ సేవ అనే ఒక వృక్షము ఇక్కడ ఆవిర్భవింపబోతోంది, ఆ వృక్షానికి విత్తనం లాంటిది పుట్ట, ఇక్కడికే వస్తాయి భవిష్యత్తులో అన్నీ, ఇక్కడ ఒక నారాయణీ పీఠం అనే ఒక పీఠం వస్తుంది, అక్కడి నుంచి అది
విశ్వవ్యాప్తం అవుతుంది అని చెప్పి పంపించారు వాళ్ళ అమ్మగారిని. ఆ తర్వాత మెల్లిగా వాళ్ళ అమ్మగారు కూడా దానికి ప్రిపేర్ అయ్యి అక్కడికి వచ్చే సమయానికి గ్రామస్తులు మొదలుపెట్టారు, ఏమిటి నీ కొడుకు చేత ఈ భక్తి అని చెప్పి ఒక వ్యాపారం పెట్టిస్తున్నావా ఇక్కడ, అవమానించడం మొదలుపెట్టారు. అలాగే అమ్మ దగ్గరికి వచ్చి ఏదో నువ్వేదో అమ్మవారి స్వరూపం అన్నావు కదా, ఏదైనా మహిమ చేసి నిరూపించు మాకు, మన జనాలకి ఈ మహిమ అనే పదం ఎంత పిచ్చో. అసలు ఆలోచించండి, 16 ఏళ్ళున్న కుర్రవాడు మన ఇళ్లలో అయితే ఏ క్రికెట్టో గూడిబిళ్ళనో ఆడుకుంటాడు, లేకపోతే ఏ సుఖాల్లోనో తేలుతూ ఉంటాడు. అలాంటిది 16 ఏళ్లకి ఇంట్లోంచి బయటకు వచ్చేసి ఒక పుట్ట దగ్గర కూర్చుని ధ్యానం చేసుకుంటూ నాకు ఇంక ఇంటితో సంబంధం లేదు, నేను ప్రపంచానికి ఏదో సేవ చేయాలి అని చెప్పి 10 మంది చేత చేయిస్తూ ఉంటే అదే ఒక విచిత్రమైన విషయం కదా. అలాంటివి మన జనాలకి, అంటే ఏది జరుగుతోందో దాంట్లో విచిత్రమే ఉందో చూడడం మన జనాలకు ఇష్టం ఉండదు, ఏదైతే జరగదో అది చూడాలనిపిస్తుంది. నా అంతా ఇంక పీడించేయడం మొదలుపెట్టారు. మీరు అందరూ అక్కడ కూర్చోండి, ఒక గంగాళంలో పసుపు నీళ్లు పసుపు కలిపిన నీళ్లు పట్టరండి అని చెప్పారు. చెప్తే పట్టుకొస్తే అమ్మవారిని ప్రార్థించి అందరూ ఆ చుట్టూ కూర్చోండి అని చెప్పి ఎవరైతే క్వశ్చన్ చేయడము ఈ వాదించటం మొదలుపెట్టారో వాళ్ళని పిలిచి మీరు ఆ నీళ్లలో చేయి పెట్టి తిప్పండి అన్నారు. తిప్పేసరికి కాసేపు పోయాక అందులో ఒక లక్ష్మీదేవి విగ్రహం బయటకు వచ్చింది. ఆ వచ్చిన అమ్మవారి విగ్రహం అపురూపమైన విగ్రహం. ఆ విగ్రహాన్నే మంగళనారాయణి అని పిలుస్తారు. ఇప్పటికీ రోజు రాత్రి శక్తి అమ్మ 7 గంటలకి పూజ చేస్తారని చెప్పానుగా, చేసేది ఆ మూర్తికే. మనం కూడా వెళ్తే చూడొచ్చు, చాలా అపూర్వమైన మూర్తి అనమాట. ఈ సంఘటన జరిగాక మెల్లిగా అక్కడ ఒక అమ్మవారి పీఠం రూపుదిద్దుకుంది. ఆ పీఠంలో నారాయణి అని అమ్మవారు ఉంటారు. అసలు కాంచీపురంలో కామాక్షిదేవిని చూస్తున్నట్టు అనిపిస్తుంది. అది స్వర్ణాలయం కాదు, దానికి ఎదురుగుండా ఉందన్నమాట. మీకు ఇంకొక వీడియోలో ఆలయం వివరాలన్నీ చెప్తా నేను. ఆ తర్వాత అమ్మకి దాదాపు 25 సంవత్సరాల వయస్సులో ఒకసారి లక్ష్మీదేవి హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం అని మనం చదువుతాం కదా, ఆ స్వరూపంలో ఒక మహత్తరమైన స్వర్ణ ఆలయాన్ని గోచరింపజేసింది. దాంతో వెంటనే ఓహో ఇది అమ్మవారి నిర్ణయమేమో, ఇక్కడ ఫలానా ప్రదేశంలో ఒక పెద్ద స్వర్ణ ఆలయం రావాలి అని సంకల్పించారు. అప్పటి వయస్సు 25 సంవత్సరాలు. అంటే మనలో చాలామంది ఆ ఫేజ్ని ఎప్పుడో క్రాస్ చేస్తుంటాం. మనం 25 సంవత్సరాల వయస్సులో ఏం చేసామో మనకి తెలుసు కదా, సినిమాలు చూసేవాళ్ళని తప్పితే తిరిగేవాళ్ళం. కానీ ఒక మహనీయుడికి సంకల్పం పుడితే చూడండి, ఇక్కడ ఆలయం వస్తుంది, దాని చుట్టూ మానవ జాతికి సేవ జరగాలి అని చెప్పి సంకల్పించారు. కానీ సువర్ణ ఆలయం రావాలి అంటే ఎన్ని కోట్లు కావాలి దానికి. కాకపోతే వీళ్ళని సిద్ధ సంకల్పులు అంటారు. వీళ్ళలో ఏదైనా అమ్మవారు సంకల్పం పుట్టించారు అనుకోండి, ఆ సంకల్పానికి అనుగుణంగా ప్రకృతి అంతా సహాయం చేసి దాన్ని సిద్ధింపజేస్తుంది. అదే సిద్ధ సంకల్పం అంటే. దాంతో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరిగి కొంతమంది భక్తులు విదేశాల వాళ్ళు వాళ్ళందరూ పూనుకుని వచ్చి అక్కడ స్వర్ణాలయం కట్టించారు. మొత్తం ఆ ఆలయం కట్టినప్పుడు చూసి ఆశ్చర్యపోయి జనాలు, మీరు ఈ ఆలయాన్ని ఎందుకు కట్టారో, అందరినీ మీ మార్గంలోకి తిప్పుకోవడానికా అని అడిగారు. అడిగితే నవ్వి, నా మార్గంలోకి తిప్పుకోవడానికి కాదు, ఏ మార్గంలో నడిచినా సరే సనాతన ధర్మం అనే మార్గాన్ని వదలకుండా పట్టుకుని ఉండేలా తిప్పడానికి అని. అంటే ఎవరో అన్నారు, అమ్మాయి బంగారపు ఆలయం ఎందుకు, ఈ బంగారపు విగ్రహాలు ఎందుకు, ఎందుకు ఇదంతా అని. అంటే అప్పుడు శక్తి అమ్మ చెప్పారు, నాయన ఎవరైనా పిల్లవాడు స్కూల్కి వెళ్ళలేదనుకో, తల్లి ఏం చేస్తుందంటే ఒక చాక్లెట్ ఒక తాయిలం ఏదో ఒకటి తీసుకొస్తుంది, తీసుకొచ్చి స్కూల్ దగ్గరికి తీసుకెళ్తుంది, దాని మీద ఆశపడి స్కూల్కి వస్తాడు. తర్వాత స్కూల్లో వాడికి ఉపయోగపడేది ఏమిటో చెప్పడం మొదలు పెడతారు. కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ స్కూల్ అలవాటైపోయాక ఇంక తాయిలాలు ఇవేం అక్కర్లేదు. అలాగనే అసలైన అమ్మవారి శక్తి అవతల పక్కున్న నారాయణ ఆలయంలో ఉంది. అక్కడికి వెళ్తే అక్కడ అమ్మవారి 16 కళలు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ ఆలయంలో ఒక కళ మాత్రమే ఉంది. కానీ ఈ ఆలయము స్వర్ణాలయం అనగానే ఇప్పుడు చూడండి, రోజుకి 25,000 మందో 50,000 మందో వెళ్తూ ఉంటారు ఆలయం చూడటానికి. అందుకని అదొక ఇన్సెంటివ్. అది చూసి అందరూ ఈ నారాయణ పీఠానికి వచ్చి అక్కడ అమ్మవారికి ఆకర్షితులై సేవ చేయగలిగితే అది కావాల్సింది. ఆ ఆశయంతోనే అమ్మ ఈ ఆలయం కట్టించింది అని చెప్పారు. అసలు అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏమిటంటే, మన ఇంట్లో బీరువాలో 10 కాసులు బంగారం ఉందనుకోండి, మనం ఎక్కడికైనా బయటకు ఊరు వెళ్ళాలి అంటే తాళం వేసుకుని వెళ్ళాక ఏ లిఫ్ట్ దాకానో వెళ్ళి మళ్ళీ వెనక్కి పరిగెత్తుకొచ్చి ఒకసారి ఆ తాళం లాగి చూస్తాం, అంతేనా? ఎందుకంటే అమ్మ బాబాయ్ లోపల నా 10 కాసులు బంగారం ఉంది అని. ఇక్కడ చిత్రం ఏమిటి అంటే, ఈ ఆలయాన్ని దాదాపు 1500 కేజీల బంగారంతో పూతపూశారు. 15 సార్లు పూతపూసిన స్వర్ణాలయం. అలాగే అందులో స్వర్ణ లక్ష్మీ విగ్రహం మీకు ఇంతకుముందు చెప్పాను కదా, అలాగనే ఒక పెద్ద గణపతి విగ్రహం ఉంది, రజత విగ్రహం, 1700 కిలోలు బరువు ఉన్నది. ఇన్నున్నా సరే
విచిత్రం ఏమిటంటే శక్తి అమ్మ సంవత్సరానికి 3-4 సార్లు తప్ప ఈ ఆలయంలోకి రారు అసలు. ఎంతసేపు రోడ్డుకి అవతల పక్క ఉన్న నారాయణీ పీఠం దగ్గరే ఉండి ఆ అమ్మవారిని అర్చిస్తూ ఉంటారు. ఎందుకంటే అది సిద్ధభూమి, అందుకని దాదాపుగా రోజంతా అక్కడే ఉండిపోతారు తప్ప ఎప్పుడో తప్ప అసలు ఈ ఆలయంలోకి రారు. అది చాలా విచిత్రం అనిపిస్తుంది. అందుకని మనం ఇంకొక వీడియోలో ఆ ఎదురుగుండా ఉన్న నారాయణీ పీఠం ఏమిటి అవన్నీ చెప్పుకుందాం. కానీ వీడియో ముగించే ముందు మీకు ఒక్క విషయం చెప్తా. మొన్న నేను వేలూరు వెళ్ళొచ్చాను అనగానే ఒక పెద్ద ఆయన వచ్చారు ఇంటికి. వచ్చి వేలూరు వెళ్ళారా, శక్తి అమ్మను చూసారా అని అడిగారు. అంటే అవునండి, దర్శనం చేసుకున్నాం అన్న. మీకేమన్నా మహిమ చేశారా అమ్మ అని అడిగారు. అంటే నేను వెంటనే మహిమ అంటే మీ డెఫినేషన్ ఏమిటి అని అడిగాను. అడిగితే ఆలోచించి ఏముంది, అసాధ్యమైనది చేయడం మహిమ అంటేను, అదే నా డెఫినేషను, మేకింగ్ ఇంపాసిబుల్ యాజ్ పాసిబుల్ అన్న. అంటే ఒక్కసారి నాకు నవ్వు వచ్చింది. నాస్తిక ప్రభుత్వాలు ఏళ్ల తరబడి పాలించిన తమిళనాడులో 10వ తరగతి వరకు చదువుకున్న ఒక సామాన్య యువకుడు ఒక స్వర్ణ అమ్మవారి ఆలయం కట్టించటం ఏమిటి, ఆ ఆలయానికి మోడీ గారు, రాష్ట్రపతులు, ఇంకా విదేశాల నుంచి అందరూ అక్కడికి రావడం ఏమిటి, అది ఇంపాసిబుల్ని పాసిబుల్ చేయడం కాదు. అలాగే 29 ఏళ్ల వయస్సులో 150 పడకల ఆసుపత్రి కట్టారు, అదే ఆ నారాయణి హాస్పిటల్ ఇందాక నేను చెప్పింది. అప్పుడు అబ్దుల్ కలాం గారు వచ్చి ఆ ప్రారంభోత్సవానికి ఆశ్చర్యపోయి బా ఇంత ప్రేమ చూపిస్తున్నారు, ఇది ఎలా సాధ్యము అని అడిగారు. అలాగనే అక్కడ ఒక 500 మంది పిల్లలకి ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు చేస్తే అప్పుడు కరుణానిధి గారు వచ్చారు. ఆయన సామాన్యంగా ఈ ఆలయాలకి రారు కదా నాస్తికులు. వచ్చి చూసి ఆశ్చర్యపోయారు, ఎలా చేస్తున్నారు ఇక్కడ ఈ పనులన్నీ అని. అప్పుడు జరిగినప్పుడు వయస్సు 29 సంవత్సరాలు అమ్మకి. ఎలా అయింది అసాధ్యం సాధ్యం ఎలా అయింది? అలాగనే ఒక సామాన్యమైన మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. వాళ్ళ అమ్మగారు ఏదో టీచరు, వాళ్ళ నాన్నగారు ఏదో మిల్లో పనిచేసేవారు. అలాంటి అమ్మ 1500 కిలోల బంగారంతో ఒక స్వర్ణాలయాన్ని కట్టారు. దానికి 15 బంగారు పూతలు పూశారు. అదంతా ఎలా సాధ్యమైందండి? అలాగనే విచిత్రం ఏమిటి అంటే నాకు అన్నిటికన్నా చిత్రం అనిపించేది, అక్కడ బంగారపు ఆలయాలు ఉన్నాయి, బంగారపు విగ్రహాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మీరు ఎప్పుడైనా శక్తి అమ్మను చూస్తే ఒంటి మీద వేసవెత్తు బంగారం ఉండదు. పైన ఒక కాటన్ తువ్వాలు కాషాయ రంగుది, కింద ఒక తువ్వాలు కట్టుకుని ఉంటారు. ఎప్పుడు చూసినా అలాగే ఉంటారు తప్ప ఒంటి మీద ఇంత బంగారం ఉండదు. అది అసాధ్యం కాదు అసలు. మనలాంటి వాళ్ళం అయితే అంత బంగారం ఉంటే కొంచెం తీసి ముందు మనం పెట్టుకుంటాం. ఎలా చేశారు అది? అలాగే ఈ ఆలయాన్ని చూస్తే మీరు ఒక ఆర్కిటెక్చరల్ మార్వెల్ అసలు. చాలా అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఉంటుంది. కానీ అది డిజైన్ చేసింది 10వ తరగతి వరకు చదువుకున్న శక్తి అమ్మ. ఏ ఆర్కిటెక్ట్స్ డిజైన్ చేయలేదు. ఎలా సాధ్యమైంది? అవన్నీ ఆలోచిస్తే మీరు మహిమ అంటే ఒక ఇంపాసిబుల్ని పాసిబుల్ చేయడం అయితే కనుక అక్కడ రోజు 7000 మంది పేదవాళ్ళు భోజనం చేస్తున్న అన్నపూర్ణాలయం చూసినా, లేకపోతే అక్కడ జరుగుతున్న వైద్యం, నడుస్తున్న స్కూలు, అవి ఏదైనా చూస్తే అప్పుడు మనకి మహిమ అంటే ఏమిటి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు గొలుసులు సృష్టించడమో, ఉంగరాలు సృష్టించడమో మహిమ అయితే దాన్ని ఒక మెజీషియన్ చేయొచ్చు, ఒక హేతువాది చేయొచ్చు. బోళ్ళంతమంది హేతువాదులు కూర్చుని చేస్తున్నారు కదా సృష్టించడం అనేది. కానీ అదే మెజీషియన్నో లేకపోతే మనలాంటి వాళ్ళము ఒక 25 ఏళ్ల వయస్సులో ఇవన్నీ సాధించగలమా? నాకైతే అన్నిటికన్నా పెద్ద మహిమలు అవేమో అనిపిస్తాయి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.